ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కరోనా పరిస్థితికి వస్తే ఈరోజు భిన్న సంకేతాలు మిశ్రమమైనటువంటి సంకేతాలు మనకు కనబడ్డాయి. ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో కఠినమైన ఆంక్షలు కఠినతరం చేస్తూ బయట తిరిగే వేళలు తగ్గించారు, 6 నుంచి 11 వరకే తిరగాలన్నారు. తర్వాత అనేక కొత్త నిబంధనలు నిషేధాలు వాళ్ళు అమల్లో పెట్టారు. చాలా ఖచ్చితంగా కూడా ఉండాలి, లేకపోతే ఇవి చాలా నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి బొత్స వీళ్ళు మాట్లాడారు. దానికి తోడు బయట కూడా బాగా షరతులు బాగా బిగించినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు రేషన్ అది సరఫరా చేసినప్పుడు అందులో చాలా బియ్యం మాత్రమే ఇస్తున్నారు ఎలా అనే ఒక ఆందోళన కూడా వచ్చింది. లేదు జగనన్న గొప్పతనం అని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు, రోజా లాంటి వాళ్ళు మాట్లాడారు. ఏదైనా సరే ఆ ప్రక్రియ కొంత నడిచింది. తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ ఈరోజు మళ్ళీ మాట్లాడారు, అంతకుముందు కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్లో మొదటిసారిగా ఒక శుభవార్త, కొత్తగా ఈ కేసులు రాలేదు, 11 కేసులు మనం పరీక్షిస్తావన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి, ఇది మంచి వార్త అనే ఒక ట్వీట్ కేటీఆర్ చేశారు. నెమ్మదిగా మెరుగవుతుందేమో మనం ఆశిస్తున్నామని కేసీఆర్ కూడా ఆ మాట చెప్తూనే కట్టుదిట్టంగా ఉండాలి, దీన్ని ఆయన ఎక్కువగా నొక్కి చెప్పారు. ప్రధానంగా ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి దిగుబడులు అవి తీసుకోవటం, వాటి మీద మేము కూపన్లు ఇస్తాం తీసుకుంటాం, 3,000 కోట్లకు మేము మార్క్ ఫెడ్కు హామీ ఇచ్చాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, ఇది ఆయన గట్టిగా చెప్పారు. దానితో ఇక పౌష్టికాహారము లేదా జాగ్రత్తలు ఇట్లాంటివి కూడా కొన్ని చెప్పారు. మొత్తం మీద సందేశం ఏంటంటే పరిస్థితి ఏదో కొంత మెరుగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా కేసులు అంతగా నమోదు కాలేదు, తగ్గుము పర్వాలేదు, కానీ మనం అజాగ్రత్తగా ఉంటే ఎవరిని ఎవరికి వ్యాపిస్తుందో తెలియదు అన్నది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న అంశం. ఇదే సమయంలో బయట వాతావరణం ఇదంతా చూస్తే మటుకు కొన్ని పట్టణాల్లో కొన్ని నగరాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా బాగా తిరగడము, దీని మీద ఆంక్షలు ఇవి సరిగ్గా ఉండడం లేదు, పాటించడం లేదు, కాబట్టి వాళ్ళ పట్ల ఖచ్చితంగా కఠినంగా ఉంటాము అనేది గట్టిగా వినిపించింది. కానీ మరి ఆచరణకు దీనికి చాలా తేడా. ఒకటి నిధుల విషయంలో ఉండే సమస్యలు, వ్యవసాయంలో దిగుబడులు చాలా సమస్యగా ఉంది. ఒకవైపున ఈ ఆంక్షల మధ్యలో వినియోగదారులకు అంటే ప్రజలకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు, కానీ రైతులకైతే రావడం లేదు, దళారులను అరికడతాం అని కేసీఆర్ గట్టిగా చెప్పారు. మరి అవన్నీ నిజమవుతాయని మనం ఆశించాలి. ఇంకోటి వలస కార్మికుల విషయంలో, అలాగే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మరి ఏమి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు అది కూడా చూడాలి. విమర్శ చేస్తే లోపాలు నెత్తి చూపితే బాధపడే పరిస్థితి కూడా ఉండకూడదు. చేసింది అనేక సమస్యల మధ్య చేస్తున్నాం, మానవాళికి ఇది సవాలుగా ఉన్న మాట నిజమే, కానీ ముందే మనం మేల్కొనలేదు. ఒక 40-50 రోజులు పోగొట్టుకున్నామనే వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు చాలా కఠినంగా ఉండాలి కదా. ఇళ్లలో ఉండడము, సోషల్ డిస్టెన్సింగ్, దూరం పాటించడం, ఇది వ్యాప్తిని అరికడుతుంది కానీ వ్యాధిని అరికడుతుందా, ఇది కీలకమైన ప్రశ్న. అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో సంచరించిన వాళ్ళు, ఇలాంటి కేసులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఎమ్మెల్యేలు లేకపోతే ఇటువంటి వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి. జాతీయ స్థాయిలోకి రాష్ట్రపతి, ఎంపీలు, వాళ్ళతో తిరిగిన వాళ్ళు కూడా మనం చూసాం. కాబట్టి చాలా జాగ్రత్తగా సంచరించాల్సిన సమయం ఇది. ప్రభుత్వాలు బాగా చేస్తున్నాయని అదే పనిగా కీర్తించేసి సంతృప్తి చెందితే ఇది కుదరదు. రెండవది ప్రజలు బయటికి రావడం రాకపోవడం అదొక్కటే అంశం అని కూడా కాదు, పరీక్షలు, చికిత్సలు, అన్వేషణ, పట్టుకోవడం, ఈ మూడు కూడా చాలా గట్టిగా జరిగితే తప్ప కుదరదు. నిజంగా కేటీఆర్ చెప్పినట్టు తగ్గుముఖం పడితే, అంతకంటే ఆ సంకేతం కొనసాగితే, మళ్ళీ కొత్తగా రాకపోతే అంతకంటే లేదు. కానీ నెగిటివే కాదు, పాజిటివ్గా ఏమొస్తున్నాయో కూడా చూడాలి, మిగిలిన పరీక్షల ఫలితాలు కూడా రావాలి. ఎక్కువ మందిని పరీక్షిస్తే కదా తెలుస్తుంది అనేది ఒక వాదన. ఈ సమయంలో డాక్టర్ నాగేశ్వరరావు, నాగేశ్వర రెడ్డి గారు ఏషియన్ గ్యాస్ గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్ ఆయన మంచి మాట ఒకటి చెప్పారు. ఇటలీకి వెళ్ళినటువంటి వైరస్ దాని మ్యూటేషన్లు దాంట్లో అక్కడ అది చైనాలో కంటే బలపడింది, అందువల్ల అక్కడ మృతుల శాతం ఎక్కువగా ఉంది. ఇండియాకు వచ్చేసరికి ద
దాని మ్యూటేషన్ దానిలో అది కొద్దిగా బలహీనపడినట్టుగా ఉంది. కాబట్టి మనము కొంతగా కొన్ని ఒకటి రెండు వారాలు చూస్తే దీని నుంచి బయటపడవచ్చునేమో అన్న మాట ఒకటి ఆయన చెప్పారు. రెండోది వాడే మందుల విషయంలో కూడా మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక తరహా క్లోరోక్విన్ అన్నది అక్కడ పనిచేసే వైద్యులు సిబ్బంది వాళ్ళ జాగ్రత్త కోసం ఏదైనా వాడవచ్చామో పరిశీలించవచ్చు అని ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది తప్ప మిగతా వాళ్ళకి కాదు. అది కూడా ప్రాథమికమైంది అనే మాట కూడా ఆయన చెప్పారు. ఏదైనా నిజంగా వైరస్ కనుక భారతదేశానికి వచ్చి కొంచెం బలహీన స్థితిలో వచ్చి ఉంటే అది మంచిదే, కానీ ముందు మన భారతీయులు బలహీనంగా ఉండకుండా వాళ్ళకి పౌష్టికాహారం ఇది అందే పరిస్థితి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. తిండి మేము సరుకులు సరఫరా చేస్తాము, తిండికి లోటు లేకుండా చేస్తామని రెండు ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి, కానీ కింది స్థాయిలో అది చేరేటట్టు. రెండోది ఆ చేర్చే సమయంలో మళ్ళీ అవకతవకలు లేకుండా మళ్ళీ అక్కడ అందరూ గుమిగూడకుండా చేయడం ఒకటి కూడా చాలా ముఖ్యం. రాకపోకల నియంత్రణ, అత్యవసర సరుకులను రానివ్వడం, ఒక చోట లేని ఒక చోటుకి చేర్చుకోవడం, చెల్లిపోతున్న నిల్వలు మళ్ళీ కాపాడుకోవటం కూడా పెద్ద సవాల్గా ఉంటుంది.